ఇప్పుడు నీ బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నారు మీ రిలేటివ్స్ మీ ఇంకా చాలామంది మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు వీళ్ళందరూ ఉన్నప్పుడు నువ్వు రొమాంటిక్ వీడియోస్ చేస్తున్నప్పుడు వాళ్ళు నిన్న ఏమైనా తిట్టడం చేయడం అలా ఏమైనా చేశారా ఈ విషయం ఫస్ట్ ఇంట్లో తెలిసినప్పుడు చాలా గొడవ చేశారు మమ్మీ వాళ్ళు వాళ్ళందరూ షూటింగ్ షూటింగ్ అంటున్నావు తీసుకెళ్ళమంటే ఎలా తీసుకొస్తాం వాళ్ళ ముందు ఎట్లా చాలీ సీన్స్ కానీ అది బట్ మా బ్రదర్కి తెలుసు ఎందుకంటే మా బ్రదర్కి కూడా నేను తనకి ఏదైనా అంటే తను హైట్ పర్సనాలిటీ ఉంటాడు ఏదైనా విలన్ రోల్స్కి ట్రై చేయమని చెప్పాను ఫోటోషూట్ చేయించాను అంటే కొద్దిగా మనీ ఎర్న్ చేసిన తర్వాత సో బట్ అవకాశం రాలేదు సో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వేరే వేరే గర్ల్స్ తోటి అట్లా చేసినప్పుడు తనకి తెలుసు పేరెంట్స్ బాగా కోపడ్డారు అండ్ తర్వాత తమ్ముని తీసుకుని వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకుని వెళ్ళిపోయారు నన్ను కూడా రమ్మని చెప్పారు నేను అన్నాను నేను రాను నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఈ రోజున ఇవాళ రోజున నేను ఒక రెంట్ కట్టుకుని ఒక ఫ్లాట్ తీసుకుని నేను ఉంటున్నాను అంటే దాని వెనక ఐ నో ద పెయిన్ నేను ఏదో అవుదామని వచ్చాను ఏమన్నా అవ్వని అవ్వకపోయి నేను ఇక్కడే ఉంటా నాకు ఎందుకునో నాకు హైదరాబాద్ అంటే ఇష్టం సో నేను ఇక్కడే ఉంటాను నేను రాను అని చెప్పాను చెప్పిన తర్వాత అండ్ తర్వాత సో అండ్ సో మళ్ళీ డాడీ కొన్ని రోజులు బీసెంట్ రోడ్లో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు అనమాట అక్కడ కొంతమంది చూసి మీ అమ్మాయి కదా సో ఫేస్బుక్లో ఇలా ఉంది ఇలా ఉంది ఇలా హాఫ్ ఈ విధంగా ఉంది అది ఇది అని చెప్పారు చెప్తే దే ఫీల్ వెరీ బ్యాడ్ అందరి ముందు మాకు పరువు పోతుందంటే నేను ఒకటే అడిగాను మన దగ్గర రూపాయి లేని రోజున ఎవరైనా ఇచ్చారా మనం పసుపు పడుకున్న రోజున ఎవరైనా చేశారా నేను ఒక్కదాన్ని హైదరాబాద్లో ఎన్ని తిప్పలు పడ్డానో నాకు తెలుసు ఎవరైనా నేనేమైనా నోట్ తెరిచి అడిగినానా ఏమైనా చేసినానా ఇవాళ రోజున నేను ఏదైనా ఉంటే తప్పు అని చెప్తే వాళ్ళు ఎవరు నాకు చెప్పడానికి నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చినట్టు ఉంటాను వాళ్ళకి నచ్చకపోతే చూడొద్దని చెప్పు అసలు ఎవరు వాళ్ళు ఎందుకు చూస్తున్నారు ఈ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చా ఇంకే వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళు లేనా చూసే అసలు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా నా వీడియోస్ నేను తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళు చూస్తే తప్పలేదు నేను చేస్తే తప్ప సో లైక్ దట్ రొమాంటిక్ నుంచి మళ్ళీ మీరు ఇంకా ఆ యాంగిల్లోకి ఎందుకు చేశారు ఇప్పుడు మనం ఒకటి ఏదైనా షూట్ చేసామంటే అది అందరూ చూస్తేనే కదా మన విష్ ఫుల్ఫిల్ అయినట్టు ఆ ప్రాసెస్ ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదు కాబట్టి ఎవరైనా షూట్ చేస్తే చేద్దామని అనుకున్నాను బట్ ఫేక్ ఫేక్గా ఉంది రియాలిటిక్గా నాకు అట్లా కాంటాక్ట్ కానీ సో ఆ విధంగా రాలేదు సో అలా వస్తే కనుక ఖచ్చితంగా ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్